హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి రెసిపీ, స్పైసీగా ఉండే టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఆయిల్ 3 స్పూన్లు వేసుకోండి, మిరియాలు 4, 4 లవంగాలు, షాజీరా, అలాగే దాల్చిన చెక్క 1-3 బగారా ఆకులు తీసుకొని వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుందండి. బగారా ఆకు మంచి ఫ్లేవర్ ఉంటుంది బిర్యానీ టమాటా రైస్కి. ఇప్పుడు ఉల్లిపాయలు 2 సన్నగా కట్ చేసుకోండి, 4-5 పచ్చిమిర్చి తీసుకోండి. స్పైసీగా అన్నం కాబట్టి కొద్దిగా ఘాటుగా ఉంటుంది, కారంగా ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి, 1-2 నిమిషాల పాటు. వేగిన తర్వాత మనం టమాటా రైస్, 4 కప్పుల టమాటా రైస్కి 5 లేదా 6 టమాటాలు పడతాయండి. టమాటా ఎక్కువగా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టమాటా రైస్కి టమాటాలే ఎక్కువగా ఉండాలి, లేదంటే మనకి చప్పగా ఉండేసి అంతగా రుచిగా ఉండదు. ముందుగా మనం టమాటాలని రెడ్గా ఉన్నవి 4-5 తీసుకొని కడిగి శుభ్రంగా ముక్కలు కట్ చేసుకొని ఈ 4 కప్పుల రైస్కి సరిపోతుంది. తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి. ఇది మనకి 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఈలోపు కొద్దిగా పసుపు వేసుకోండి కలర్ కోసం, లేదంటే ఇష్టం లేని వాళ్ళు పసుపు వేసుకోకపోయినా పర్లేదు. దీంట్లోనే ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకోండి, అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి. గరం మసాలా పౌడర్ ఎలా తయారు చేయాలో కూడా మనకి వీడియోలో ఉన్నాయి. దీంట్లోనే మనం ఈ కడిగిన 4 కప్పుల రైస్ వేసేసుకోవాలి. ఇది కొంచెం మిక్స్ అవ్వనివ్వండి. మనకి ఉడికేటప్పుడు కలుపుతుంటే అన్నం మెత్తగా అవుతుంది. ముందుగానే కొద్దిగా కలిపితే మనకి ఉడికే టైంలో ఎక్కువగా కలపకపోయినా మనకి సరిపోతుంది. ఇప్పుడు 4 కప్పుల రైస్కి మనం 7 కప్పుల వాటర్ తీసుకుంటున్నాం, ఎందుకంటే 4కి 8 తీసుకుంటే ఈ టమాటా రైస్ మనకి పుల్లలు పుల్లలుగా రాదు, కొద్దిగా మెత్తబడుతుంది. అదే పాత బియ్యం అనుకోండి, 4 కప్పుల రైస్కి 8 కప్పుల వాటర్ వేసేసుకోవచ్చు, డబల్ వేసుకోవచ్చు. ఈ కొద్దిగా మనకి కొత్త బియ్యం లాగా ఉంటే మటుకు 7 కప్పుల వాటర్ సరిపోతుంది. చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత సిమ్లో 10 నిమిషాలు పెట్టి చివరగా కొత్తిమీర కట్ చేసుకొని ఇది లాస్ట్లో మనకి పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుంది, లేదంటే ఏదన్నా గ్రేవీ మసాలా గ్రేవీ ఏదైనా చేసుకుని తింటే కూడా బాగుంటుంది, సాంబార్లో కూడా బాగుంటుంది. ఇది ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా రెడీ చేసి మనం బాక్స్లో పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.